మహిళలు కావచ్చు యువతలు కావచ్చు ఇబ్బంది పడిన సందర్భాలలో పోలీసుల సహాయంతో వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలిగారు ఈ విధంగా ప్రతిదీ కూడా ఎక్కడ ఏ విధంగా మహిళలకు ఏది అవసరమైనా కూడా ఒక అన్నలా ఒక తమ్ముడలా నేను ఉన్నానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వరిలు చెప్పిన ప్రకారం ఇచ్చిన మాట ప్రకారం వారందరికీ కూడా న్యాయం చేయడానికే ముందున్నారే తప్ప ఏ మాత్రం కూడా ఎనుకొంజ వేయట్లేదు ఈ రోజున ఈ వీడియో ఏదైతే ఎంపీ గారి మీద బయటికి వచ్చిందో అది తప్పు జరిగింది దాన్ని ఎవరు కూడా అంటే అలాంటి వీడియోలు దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి అయితే సమాజంలో లేదు అలాంటి తప్పు నిజంగా జరిగితే ఆయన శిక్షిస్తామనేది ఒక పాయింట్ అయితే ఇంకో యాంగిల్లో చూస్తే ఇదేదో రాజకీయ కుట్ర పూరితంగా కావాలని ప్రభుత్వం మీదకి దీన్ని బురద జల్లే కార్యక్రమంగా ఈ ఎంపీ గారిని వాడుకునే యాంగిల్ కూడా ఒకటి కనిపించి మాకు అనుమానాలు కూడా వస్తున్నాయి ఏమైనప్పటికీ కూడా ఈ ఇన్వెస్టిగేషన్ తర్వాత విచారణ జరిగిన తర్వాత ఖచ్చితంగా ఇలాంటి కుట్రకి ఎవరైనా పాల్పడుతున్నారా వాళ్ళని కూడా ఎక్కడ ఉపేక్షించేది లేదు కఠిన చర్యలు ఉంటాయండి ఈ రోజున మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం మహిళలందరూ కూడా వారికి మంచి సంరక్షణ ఇవ్వాలి మంచి సంక్షేమాన్ని ఇవ్వాలి అనే మంచి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి వారిలు పని చేస్తున్నారు ఇక ముందు కూడా పని చేస్తారు ఈ రోజున ప్రజలందరూ కూడా ముఖ్యంగా ధైర్యంగా ఉండొచ్చు ఎవరికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కడ వచ్చినా కూడా మేమున్నామని చెప్పి ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి వారిలు భరోసా ఇస్తున్న విధానం ఎవరి దగ్గర నుండైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే దాన్ని పట్టించుకుని దాని పరిష్కారం చూపించే విధంగా ప్రతి ఒక్కరికి ప్రజాప్రతినిధులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో ఈ రోజున మీరందరూ కూడా ధైర్యంగా ఉండాలని మహిళా సోదరి మండలందరికీ తెలియజేస్తున్నానండి అంటే రాద్ధాంతం చేస్తున్నారు అని అంటే కావాలని అది పొలిటికల్ యాంగిల్ అనేది ఒకటి అర్థమవుతుంది కదండి రెండోది గతంలో పోలిస్తే ఈ మధ్య కాలంలో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్స్ అనేవి చాలా ఎక్కువగా మనం పెట్టడం జరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరిగింది సో దాని వలన త్వరితగతినే రిజల్ట్ రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి రిజల్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తప్పు ఎవరిదైనా ఎలాంటి వారిదైనా కూడా ఏమాత్రం కూడా విడిచిపెట్టేది లేదండి గతంలో ఎన్ని రోజులకు వచ్చి ఐడియా ఉందండి అవునండి అన్ని యాంగిల్స్లో కూడా చూస్తారు కదా మీకు తెలుసు కదా ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆ రిపోర్ట్ నిజమా అబద్ధమా అనేది ఒకటి అది నిజంగా అతను కావాలని చేశాడా లేకపోతే ఎలా చేశాడు అనేది ఒకటి రెండవది ఈ దీనికి ఇలా చేయడానికి కుట్రపూరితం ఏదైనా ఉందా లేదా ఇవన్నీ యాంగిల్స్ తీసుకుని మేము అతన్ని ఏమీ ప్రొటెక్ట్ చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదని మీకు స్పష్టమైన స్టేట్మెంట్ ఇచ్చాం ఇచ్చిన తర్వాత కూడా ఒక రోజులో వస్తుందా రెండు రోజుల్లో వస్తుందా అంటే రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఎవరి మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందండి దాని గురించి ఎవరికి ఎలాంటి డౌట్స్ అవసరం లేదు అభిప్రాయానికి రావడానికి ఇది మన ఇంట్లో సమస్య కాదు కదండి ఇది ఆ పార్టీతో కూడుకున్నది ఆయన ప్రజాప్రతినిధిగా ఉన్నాడు చాలా అది ఆరోపణ బయటకు వచ్చింది అది ఎలా వచ్చింది ఎవరైనా కంప్లైంట్ చేస్తే వచ్చిందా కాదు ఒక సోషల్ మీడియాలో వచ్చిన వీడియో దాన్ని బట్టి మనం ఏ నిర్ణయానికి వస్తాము ఏ నిర్ణయానికి రావాలన్నా కూడా
ఇన్వెస్టిగేషన్ అనేది ఫస్ట్ మేజర్ కదా. ఇన్వెస్టిగేషన్ తర్వాతనే మనం ఏదైనా మాట్లాడగలం, ఏదైనా చెప్పగలం. దే ఆ డిసిషన్ కూడా సీఎం గారు కానివ్వండి లేదా పార్టీ పరంగా కానివ్వండి ఒక లైన్ తీసుకోవాలంటే ఇన్వెస్టిగేషన్ తర్వాతనే తప్పు చేశారా చేయలేదా అంతే, టూ పాయింట్స్, రైట్ ఆర్ రాంగ్, దాన్ని బట్టి డిసిషన్ ఉంటుంది. ప్రస్తుతం అదేనండి, ఎవరు బయటికి వచ్చి కంప్లైంట్ చేయలేదు అంటే బాధితురాలు ఎవరో తెలియదనే కదా. బాధితురాలు ఎవరు బయటికి రాలేదండి, చెప్పలేదు. అయినా కూడా బాధితురాలు వచ్చి చెప్తేనే మేము దీన్ని టేకప్ చేస్తాం అనేది లేదు. ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఈ వీడియో ఏదైతే ఉందో, ఈ వీడియో ఎంతవరకు కరెక్ట్ జెన్యున్ వీడియో, ఎంతవరకు రాంగ్ అనే దాన్ని బట్టి, అదేమన్నా మార్ఫింగ్ చేశారా, ఫేక్ వీడియోనా ఏంటి, ఇవన్నీ కూడా తేల్చిన తర్వాతనే, ఇన్వెస్టిగేషన్లు అన్నీ తేలిన తర్వాతనే నిర్ణయం ఉంటుంది.